हाई फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। उदय नीचे चाल मंदी इंस्टाग्राम अलगे कामेंट रूप में अड़ा सिकंद्राबाद नीचे तिरुपति की वंदे भारत एक्सप्रेस ट्रेन अने एप्रिल 8वीं तारीखन प्रारंभम अवुतुंदंट कदा। सो इध करेक्टेना एप्रिल 8वीं तारीखन ई ट्रेन प्रारंभम अवुतुंदा अंटे ओक प्रेस नोट मात्रम बयटिकैते वच्चिंदी। सो इध मन की करेक्टा रांग अने दानि मीद अंत क्लारिटी अयिते लेदु। कानी एप्रिल 8वीं तारीखन चेन्नई कोयंबत्तूर वंदे भारत एक्सप्रेस ट्रेन अने दादापुगा फिक्स अयिपोयिंदी। दीनिनि प्रधानमंत्री नरेंद्र मोडी गारु जेंडा ऊपि प्रारंभिंचबोतुन्नारु। सो ओके रोजु रेंडु वंदे भारत एक्सप्रेस ट्रैन्स नि प्रधानमंत्री गारु प्रारंभिंचालंटी डेफिनेट गा अदि वर्चुअल गाने प्रारंभिस्तारु। अंटे चेन्नई नुंचि ई ट्रैन् वर्चुअल गा प्रारंभिंचालि। कानी चेन्नई कोयंबत्तूर वंदे भारत एक्सप्रेस ट्रैन् कि प्रधानमंत्री गारु हाजरवुतुन्नट्लुगा मनकि अपडेट अयिते वस्तुंदि। सो दीनि वल्ल ई तिरुपति सिकिंद्राबाद वंदे भारत एक्सप्रेस ट्रैन् అదే రోజు ప్రారంభమయ్యే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలిపిన విధంగా చూసుకుంటే ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి సికింద్రాబాద్ రీమోడలింగ్ వర్క్స్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని కూడా ప్రారంభించే అవకాశం అనేది ఉందని వారు తెలియజేశారు. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏప్రిల్ 8వ తారీఖున వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రెస్ నోట్ ప్రకారం చూసుకుంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్యలో ప్రయాణం అనేది చేస్తుంది వయా గుంటూరు మీదుగా. ఇది గుంటూరు మీదుగా ప్రయాణం చేస్తే ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 663 కిలోమీటర్లు. ఈ సికింద్రాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా ప్రయాణించే దూరం అంతే ఉంటుంది. అది కూడా 690 కిలోమీటర్లు అలా ప్రయాణం అనేది చేస్తుంది. సో ఈ ట్రైన్ యొక్క ఛార్జెస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ మనకి ఆఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ మాక్సిమం అయితే సికింద్రాబాద్ లో ఉదయం 6:00 స్టార్ట్ అయితే 2:30 అలా తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో మళ్ళీ 3:30 అలా బయలుదేరినా కూడా రాత్రి 10 గంటల కల్లా సికింద్రాబాద్ జంక్షన్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ వర్క్స్ వచ్చేసి సికింద్రాబాద్ లో జరుగుతాయి. అలాగే ఈ ట్రైన్ స్టాప్స్ గురించి అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ మాక్సిమం అయితే సికింద్రాబాద్ తర్వాత తెలంగాణలో ఈ ట్రైన్ కి నల్గొండలో ఒక స్టాప్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. నల్గొండ తర్వాత గుంటూరు, గుంటూరు తర్వాత ఒంగోలు, నెల్లూరు ఈ రైల్వే స్టేషన్స్ లో స్టాప్ ఉండే అవకాశం అనేది ఉంది. సో చూడాలి 8వ తారీఖున ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుందో లేదో. మాక్సిమం అయితే ఈ ట్రైన్ 20 తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అందిస్తుంది మన టెక్ రైల్వే ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.